ఉదయం 8 గంటలు. హలో హీరోయిన్ నుంచి జిమ్ కి వెళ్దాం వస్తావా? అరే కాలు చేతులు అన్ని మంచిగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు మనకి జిమ్? జిమ్ చేసినప్పుడు కాలు చేతులు విరిగితే మనకు అంత రిస్క్ ఉంటుంది. అరే నీకోసం నేను ఒక మంచి జాబ్ చూసినారా, నువ్వు కొంచెం కొత్త స్కిల్స్ నేర్చుకుంటే బాగా సంపాదించవచ్చు. అరే వాళ్ళు అన్ని పైసలు ఇస్తారంటే పక్కడ ఘోరంగా తెచ్చుకుంటుంది, అంత రిస్క్ మనం తీసుకోలేమురా. ఇస్తున్నారు 15,000 జీతం వస్తుంది, నెట్ఫ్లిక్స్ లకు హాస్టల్ లకు సరిపోతుంది. 15,000 జీతం వస్తుంది, నెట్ఫ్లిక్స్ లకు హాస్టల్ లకు సరిపోతుంది. పెద్ద ఆటలు ఏం లేవురా, మనకి ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, ఎక్కువ గోల్స్ కూడా పెట్టుకోవద్దు మనం. ఇప్పుడు ఒక క్లాస్ ఉండే అటెండ్ అయినా ఇట్లానే నెక్స్ట్ మంత్ గోల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా. అరే ఏందిరా ఇప్పుడు నువ్వు గోల్స్ అంటో స్ట్రెస్ అంటో ఎంత రిస్క్ తీసుకుంటావేమ్రా లైఫ్ లో, నాలాగే ఉండరు అదరా మంచిగా స్ట్రెస్ లేకుండా బిందాస్గా. నీకు ఇప్పుడు అర్థం అవ్వాలి లేరా, ఫస్ట్ ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే అర్థం అవుతుంది. ఆ బొక్కలేరా వినటో ఉంటే నీలాంటి ఎన్ననే చెప్తారు. అరే ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తారు? హలో హలో బేటా. ఆ చెప్ప మమ్మీ వినిపిస్తుందా? హలో హలో. అరే ఈ టైంలో ఫోన్ చేసి మాకు. హలో బేటా వినిపిస్తుందా? ఆ చెప్ప మమ్మీ. నువ్వు ఇంటి బాధ్యతలు తీసుకోవాల్సిన టైం వచ్చేసింది నాన్న. ఈ స్టోరీ ఒక ఐటీ ఇంజనీర్ది. గ్రాడ్యుయేషన్ తర్వాత అతనికి జాబ్ ఐటీ కంపెనీలో వస్తుంది, సాలరీ కూడా బాగానే ఉంటుంది. అంతా సెటిల్ అనుకున్నప్పుడు ఇంకేంటి పెళ్లి చేసుకోవాలి కదా, సో ఇంట్లో వాళ్ళు కలిసి అతనికి పెళ్ళి అనేది చేస్తారు. కానీ పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత సడన్గా అతనికి ఒక ఆలోచన అనేది వస్తుంది, నేను ఎన్రోల్ అనేది జాబ్ చేసుకుంటూ లైఫ్ అనేది వేస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి అని చెప్పేసి ఆలోచించి ఇక జాబ్ మానేయాలని డిసిజన్ అనేది తీసుకున్నాడు. వెంటనే ఈ ఒక డిసిజన్ తీసుకున్న తర్వాత పెళ్ళైంది కాబట్టి వాళ్ళ వైఫ్తో వెళ్ళి డిస్కస్ చేశాడు. సో అప్పుడు అతని వైఫ్ కూడా ఓకే అని అతనికి సపోర్ట్ చేసింది. ఇంకేంది, అతను 6 ఫ్రెండ్స్తో కలిసి ఒక కంపెనీ అనేది ఓన్గా ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ కంపెనీ మరేంటో కాదు, ఇండియా 2nd biggest ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్. ఈ స్టోరీ నారాయణమూర్తి గారిది. 1981లో జాబ్ వదిలేసి వైఫ్ దగ్గర 10,000 రూపీస్ అప్పు తీసుకొని ఫ్రెండ్స్తో కలిసి ఇన్ఫోసిస్ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నారాయణమూర్తి గారు ఎందుకు ఇలా చేశారని. హలో ఫ్రెండ్స్, నేను మీ వేరుకనే లైఫ్ అండ్ బిజినెస్ కోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. మొత్తం లైఫ్ బాగానే సాగుతుంది, పెళ్ళి కూడా అయిపోయింది, మంచి జాబ్ కూడా వచ్చింది. అయినా కూడా మూర్తి గారు ఎందుకు ఇలా చేశారు? ఎందుకంటే మూర్తి గారు తన కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలని అనుకున్నారు. డైలీ లైఫ్ నుండి బోర్ అయ్యి ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలని మైండ్లో ఫిక్స్ అయ్యారు కాబట్టి. ఇదే ఆల్మోస్ట్ సేమ్ థింగ్ మన మహేంద్ర సింగ్ ధోనితో కూడా అయ్యింది. ధోని కూడా రైల్వేలో టీటీ జాబ్ చేస్తుండగా మంచి డబ్బులు కూడా వస్తుండే, ఫ్యామిలీ కూడా హ్యాపీగానే ఉండే. కానీ ధోని లోపల ఒక హ్యాపీనెస్ అనేది లేకుండే కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలని ఫీల్ అయ్యి జాబ్ వదిలేసి క్రికెట్ని సీరియస్గా తీసుకున్నాడు. దీని తర్వాత ఏమైందో మొత్తం వరల్డ్కి అనేది తెలుసు. సరే ఏంటి సార్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు డైలీ లైఫ్కి సంబంధించిన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనందరము వాటర్ బాయిల్ అవుతుంటే చూసే ఉంటాం. వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది 100 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. అంటే వాటర్ టెంపరేచర్ 100 డిగ్రీస్ అయినప్పుడు అది బాయిల్ అనేది అవుతుంది. కానీ టెంపరేచర్ 1 to 99 degrees వరకు ఉన్నా కూడా వాటర్ అనేది బాయిల్ అవ్వదు. కానీ 99 తర్వాత 1 డిగ్రీ పెరిగితే వాటర్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాగే మన లైఫ్లో కూడా 1 డిగ్రీ 1 పాయింట్ మీకు ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటికి అనేది తీసుకొస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్లో స్టార్టింగ్ నుండి జూలో ఉన్న ఎనిమల్స్ ఒకటేసారి బయటికి అనేది వదిలేశారు. 1 మంత్ తర్వాత రివ్యూ చేస్తే తెలిసింది ఏంటంటే అందులో నుండి 90% ఆఫ్ ఎనిమల్స్ అనేది చనిపోయాయి. ఎందుకంటే స్టార్టింగ్ నుండి జూలో ఉండడం వల్ల ఎప్పుడు కూడా ఫుడ్ కోసం అవి హంటింగ్ చేయలేదు కాబట్టి. ఎందుకంటే జూలో టైంకి ఫుడ్ అనేది దొరికేది కాబట్టి. ఇంకా కొన్ని ఎనిమల్స్ అయితే వేరే ఎనిమల్స్ని ఫేస్ చేయలేక భయంతో చచ్చిపోయినాయి. ఎందుకంటే జూలో ఎనిమల్స్ సపరేట్గా ఉండేటివి, వేరే ఎనిమల్స్తో వాటికి ప్రమాదం అనేది లేకుండే. బేసికలీ ఈ రీసెర్చ్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఎనిమల్స్ జూలో కంఫర్ట్ జోన్లో ఉండే. ఎప్పుడైతే ఎనిమల్స్ని కంఫర్ట్ జోన్ నుండి బయటికి తీసుకొచ్చారో అప్పుడు అవి సర్వైవ్ అవ్వలేకపోయాయి. అలా అని మనం కూడా కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావద్దని కాదు, 90% ఆఫ్ ఎనిమల్స్ చనిపోయాయి, 10% సర్వైవ్ అయ్యాయి. ఎందుకంటే అవి టైంకి తగ్గట్టుగా సిచ్యువేషన్ ప్రకారం అడాప్ట్ చేసుకునే కాబట్టి. ఎగ్జాక్ట్గా హ్యూమన్స్తో కూడా ఇలానే జరుగుతుంది. కేవలం 10% ఆఫ్ పీపుల్ మాత్రమే కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ తనను తను అప్డేట్ చేసుకొని అడాప్ట్ చేసుకొని పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని
ఆ ఫియర్ని ఓవర్కమ్ చేసి ఏది అచీవ్ చేస్తారు గోల్స్ని. కంఫర్ట్ జోన్ ఎలా ఉంటుందని అంటే రెగ్యులర్గా ఒకటే జాబ్ చేయడం, లేదా సోఫాలో హాయిగా కూర్చొని ఫోన్లో రీల్స్ చూసుకోవడం, కూర్చోవడం, సేమ్ ఫ్రెండ్స్తో కలిసి వీకెండ్ టైం స్పెండ్ చేయడం. ఇంతేకాదు 2 ఇయర్స్ బ్యాక్ మీకు ఎలాంటి థాట్స్ లేదంటే ఎలాంటి ఒపీనియన్స్ ఉండనో అవి ఇప్పుడు కూడా దాన్ని అట్లనే మెయింటైన్ చేయడం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ సర్కిల్లోనే ఉండిపోతారు, ఎందుకంటే ఈ సర్కిల్లో ఉండడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి. ఇక్కడ మిమ్మల్ని మీరు పుష్ చేసుకునే అవసరం అనేది కనిపించదు. ఎవరైతే ఎక్కువ కాలం ఇలానే ఉంటారో వాళ్ళ ప్రోగ్రెస్ అక్కడనే ఆగిపోతుంది. లైఫ్లో ఏ యాక్సిడెంట్లనైనా వీరు గ్రో అనేది అవ్వరు. ఈ విషయం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలని అనుకుంటారో, నేను బెటర్ అవ్వాలని డిసిషన్ తీసుకుంటారో, ఆ మూమెంట్లోనే మీరు గ్రోత్ మోడ్లోకి ఎంటర్ అవుతారు. అప్పుడే మీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనిని మనం ఈ గ్రోత్ రింగ్స్ ద్వారా తెలుసుకుందాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఎలాంటి గోల్స్ లేకపోతే మీరు ఖచ్చితంగా కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతారు. ఫస్ట్ మీరు మీ గోల్ని వెతకాలి. నెక్స్ట్ గ్రోత్ రింగ్స్ విషయానికి వస్తే, ఈ 4 రింగ్స్ మీ ఎన్విరాన్మెంట్ని డిసైడ్ చేస్తాయి. మీ గ్రోత్ అవుతుందా లేదా అని ఈ రింగ్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మీకు తెలుసా, గోల్డ్ ఫిష్ ఒక సైజ్ దాని ఎన్విరాన్మెంట్ ప్రకారం డిసైడ్ అవుతుంది. ఒకవేళ మనం గోల్డ్ ఫిష్ని ఫిష్ బోల్లో వేస్తే అది చిన్నగా ఉంటుంది, అదే దాన్ని ఒక ఓషన్లో వేస్తే గోల్డ్ ఫిష్ సైజ్ పెరుగుతుంది. అందుకే ఎన్విరాన్మెంట్ అనేది మన లైఫ్లో ఒక పెద్ద రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఈ గ్రోత్ రింగ్ అనేది మీ ఎన్విరాన్మెంట్. ఇందులో ఫస్ట్ రింగ్ అనేది స్టాగ్నేషన్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక లో పర్ఫార్మింగ్ స్టేట్ అన్నమాట. ఇందులో డైలీ ఒక రొటీన్ని ఫాలో అవ్వడం లాంటివి వస్తాయి. క్రియేటివిటీ మొత్తం 0 ఉంటుంది, కొత్త థాట్స్ అనేది రావు, ఇంకా మీరు కొత్త యాక్షన్స్ కూడా తీసుకోలేరు, వీటి గురించి ఆలోచించరు కూడా. యాజ్ ఎ రిజల్ట్ మీ గ్రోత్ మొత్తం 0 అవుతుంది. స్టాగ్నేషన్కి ఆపోజిట్గా కియాస్ రింగ్ వస్తుంది. ఇది మన సెకండ్ రింగ్. ఈ కియాస్ కూడా లో పర్ఫార్మింగ్ స్టేట్, కానీ ఇది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ లేదా ఇంటర్నల్ ఫ్యాక్టర్ ద్వారా మనకి డిసైడ్ అవుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, కొన్ని ఫ్యాక్టర్స్ మన చేతుల్లో అనేది ఉండవు, కానీ వాటి ఇంపాక్ట్ మన పైన చాలా ఉంటుంది. లైక్ న్యాచురల్ డిజాస్టర్, వీటిపైన మీ కంట్రోల్ ఉండదు, కానీ ఇది మీ పైన ఎఫెక్ట్ అనేది చేస్తుంది. ఇంటర్నల్ ఫ్యాక్టర్ అంటే మీ మెంటల్ కండిషన్ బాగాలేదనుకోండి, దానివల్ల కూడా మీరు పని అనేది చేయలేకపోతారు, అండ్ ఇలా కూడా కంఫర్ట్ జోన్లోనే ఉంటారు. అండ్ నెక్స్ట్ 3rd రింగ్ వచ్చేసి ఆర్డర్. ఈ రింగ్లో ముందు నుండే అవుట్కమ్ ఏంటో ప్రిడిక్ట్ చేయొచ్చు. సపోజ్ మీరు ఎక్కడైనా జాబ్ చేస్తే మంత్ ఎండ్లో 20,000-30,000 శాలరీ వస్తుందని తెలిసి ఉంటే ఆ కండిషన్లో కూడా మీరు కంఫర్ట్ జోన్లోనే ఉంటారు. సైన్స్ ప్రకారం ముందు నుండే అవుట్కమ్ ఏంటో తెలిస్తే మనం గ్రో అవ్వడం ఆపేస్తాం. నెక్స్ట్ 4th రింగ్ వచ్చేసి కాంప్లెక్సిటీ. లైఫ్లో డిస్కంఫర్ట్ని హిట్ చేసినప్పుడు మనం కాంప్లెక్సిటీ రింగ్లోకి ఎంటర్ అవుతాం. ఈ రింగ్ ఆర్డర్లోనే ఉంటుంది, కానీ ఇందులో అవుట్కమ్ ఏంటో మనకి తెలియదు. ఎప్పుడైతే మనకి అవుట్కమ్ ఏంటో తెలియదో అక్కడే డిస్కంఫర్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కడైతే డిస్కంఫర్ట్ అనేది క్రియేట్ అవుతుందో అక్కడే గ్రోత్ అనేది వస్తుంది. మీరు ఏ రింగ్ లోపల స్టక్ అయ్యి ఉన్నారో తెలుసుకోండి, తెలుసుకొని నాకు కమెంట్ బాక్స్లో కూడా తెలియండి. గ్రోత్ రింగ్ గురించి ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఈ గ్రోత్ ఫేస్లో మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడానికి 3 ఇంపార్టెంట్ స్టెప్స్ చెప్తాను, అదేంటో జాగ్రత్తగా వినండి. అవే కన్సిస్టెన్సీ, ఇంటెన్సిటీ అండ్ ఇంకా లాంగ్ డ్యూరేషన్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు రన్నింగ్ చేస్తున్నారని అనుకోండి, రన్నింగ్లో మీరు స్పీడ్ అండ్ డ్యూరేషన్ను పెంచుకోవాలనుకోండి, అప్పుడు సపోజ్ మీరు 3 డేస్ రన్నింగ్ చేస్తే ఇప్పటి నుండి 4 డేస్ రన్నింగ్ అనేది చేయాలి. ఎప్పుడైతే డ్యూరేషన్ 3 నుండి 4 డేస్ అవుతుందో మీ సెల్ఫ్ ఛాలెంజ్ అనేది పెరిగి మిమ్మల్ని మీరు పుష్ చేస్తారు. ఈ ఫస్ట్ స్టెప్ని కన్సిస్టెంట్గా చేయాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇంటెన్సిటీ. ఏ పనినైనా కన్సిస్టెంట్గా చేస్తున్నప్పుడు ఇంటెన్సిటీని పెంచాలి. సపోజ్ మీరు జిమ్లో 5 కేజీ డబ్బులు లిఫ్ట్ చేస్తే నెక్స్ట్ 7 కేజీ డబ్బుల్ని లిఫ్ట్ చేయాలి. ఇలా మీరు ఇంటెన్సిటీని పెంచాలి. ఎప్పుడైతే ఇంటెన్సిటీ పెరుగుతుందో మీ ముందు ఒక ఛాలెంజ్ అనేది ఎదురవుతుంది, మైండ్కు ఛాలెంజెస్ ఫేస్ చేయడంలో థ్రిల్ అనేది వస్తుంది. 3rd స్టెప్ వచ్చేసి లాంగ్ డ్యూరేషన్. అంటే మీరు సపోజ్ ముందు నుండే ఒక 10 మినిట్స్ వరకు రన్నింగ్ చేస్తున్నారని అనుకోండి, ఇప్పటి నుండి దాన్ని 15 మినిట్స్ వరకు పుష్ చేయాలి. ఇలా 3 స్టెప్స్ను లైఫ్లోని ప్రతి ఆస్పెక్ట్లో, లైక్ లర్నింగ్లోను, ఫిజికల్ యాక్టివిటీలు, స్కిల్స్లోను, స్టడీస్లోను, బిజినెస్లోను, ఎందులో అయితే మీరు గ్రో అవ్వాలనుకుంటున్నారో వాటిలో ఇది అప్లై చేయాలి. అందులో రిజల్ట్ అనేది తొందరలోనే మీకు కనిపిస్తాయి. ఈ స్టెప్స్ మీకు కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడానికి హెల్ప్ చేస్తాయి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, కంఫర్ట్ జోన్ నుండి గ్రోత్ జోన్లు వెళ్ళడం బెనిఫిషియల్ అయితే అందరు దీన్ని ఎందుకు ట్రై చేయడం లేదు? ఎందుకంటే ఈ గ్రోత్ జోన్ బయట ఇంకో జోన్ వస్తుంది, అదే డేంజర్ జోన్. మనల్ని మనం పుష్ చేసుకోవడం మంచిదే, కానీ లిమిట్ కంటే ఎక్కువ పుష్ చేస్తే రిజల్ట్ ఆపోజిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సపోజ్ మీరు 5 కేజీ డబుల్ ప్లేస్లో 7 కేజీ లిఫ్ట్ చేస్తే అంత డిఫరెన్స్ అనేది అనిపించదు, కానీ
5 నుండి డైరెక్ట్గా 15 kgs షిఫ్ట్ అవుతే మాత్రం మీకు ఇంజరీ అయ్యే ఛాన్సెస్ హై ఉంటాయి. చాలామంది స్టార్టింగ్లోనే ఎక్కువ సెల్ఫ్ పుష్ అనేది చేసుకుంటుంటారు. అలా చేయడం వల్ల వాళ్ళ మోటివేషనే ఎండ్ అనేది అయిపోతుంది. పుష్ చేయాలి కానీ స్లోగా. ఏదన్నా టఫ్ టాస్క్ను స్టార్టింగ్లోనే ఇంటెన్సిటీతో చేస్తే ఆ పనిని మీరు చేయలేరు, ఎందుకంటే నెక్స్ట్ టైం మోటివేషన్ అనేది ఉండదు కాబట్టి. కానీ అదే టాస్క్ను స్లోగా డివైడ్ చేసుకొని చేస్తే ఒకటేసారి హెవీ లోడ్ అనేది అనిపించకుండా ఫుల్ మోటివేషన్తో ఉంటారు. ఇంకా మీరు కన్ఫ్యూజ్గా ఉంటే, ఇంత చెప్పినాక కూడా కన్ఫ్యూజ్డ్గా ఉంటే ఇంకా సింపుల్ చేసి చెప్తా. ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేయాలని అంటే యాక్షన్ తీసుకోండి. స్టార్ట్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి, ఇంటెన్సిటీని పెంచుతూ లాంగ్ డ్యూరేషన్ వరకు వర్క్ చేయండి. తర్వాత టఫ్ టాస్క్ కూడా ఈజీ అవుతాయి. సో చూడండి, ఇప్పటి వరకు నేను చెప్పినవి ఒకసారి మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి విని ప్రాపర్గా అర్థం చేసుకొని బుక్ పైన తీసుకొని రాసుకొని స్లోగా వాటిపైన యాక్షన్లోకి తీసుకొస్తుండండి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమై కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ స్టెప్స్ అన్ని మీరు ఫాలో అవ్వడానికి రెడీగా ఉన్నట్టయితే టైప్ ఐ విల్ ఇన్ ద కమెంట్ బాక్స్, సో దట్ నాకు కూడా అర్థమైతే ఎంతమంది కంఫర్ట్ జోన్ల నుంచి బయటకు వచ్చి యాక్షన్లోకి తీసుకురావడానికి ఇప్పుడు వీడియో చూసి రెడీగా ఉన్నారు. ఇలాంటి నెక్స్ట్ మోటివేషనల్ వీడియోస్ కోసం, కంటెంట్ కోసం మన ఛానల్ అనేది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కంఫర్ట్ జోన్లో ఉన్నారో వాళ్ళకి వీడియో అనేది దయచేసి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ వేణుకరణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.